श्री गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ॐ भूतनाथ सदानन्द सर्वभूतादयापरा रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्यो नमोस्तु ते। प्रेक्षक महाशैलंदरिकी मे 25वा तारीखु 2022 బుధవారము శుభోదయము శ్రీ శుభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము బహుళ దశమి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది। ఉత్తరాభాద్ర నక్షత్రము రాత్రి 1:57 వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రంలోని ప్రవేశిస్తుంది। అమృత గడియలు రాత్రి 9:10 నుండి రాత్రి 10:45 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయము 5:29 సూర్యాస్తమయము సాయంత్రము 6:24 వర్జము ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 1:10 వరకు ఉంటుంది। దురుమూర్తము ఉదయం 11:31 నుండి మధ్యాహ్నము 12:23 వరకు ఉంటుంది। రాహుకాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు ఘాతవారం అయినటువంటి రాశి కర్కాటక రాశి, ఈ రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే బుధవారం రోజున ఈ రోజున హనుమాన్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వీధి వీధుల ఆంజనేయ స్వామి ఆలయం ఉన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకోవాల్సిందిగా భక్తులకందరికీ తెలియజేస్తున్నాము। ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా ఉదయము పంచామృత అభిషేకాలు జరిపించండి। తదుపరి ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా శాస్త్రనామాలతోటి గాని అష్టోత్తర శతనామాల పూజలతోటి గాని ఆకు పూజ కార్యక్రమం నిర్వహించండి। సింధూరం ధరింపజేయండి। ఆంజనేయ స్వామి ప్రీతికరంగా తులసి మాలతోటి అర్చన జరిపించండి। ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా వడమాల ధరింపజేయండి। విశేషమైన ఫలితం మీరు లభించగలుగుతుంది। అలాగే వీలైనంత వరకు ఈ రోజున సుందరకాండ పారాయణం చేయండి, భజన కార్యక్రమాలు జరిపించండి। అలాగే హనుమాన్ చాలీసా తోటి గాని 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, విశేషమైన ఫలితం మీకు లభించగలుగుతుంది। అలాగే హనుమాన్ రక్షా స్తోత్రంతో గాని హనుమత్ బలబాలన స్తోత్రంతో గాని ఆంజనేయ స్వామి దండకంతో గాని ఆంజనేయ స్వామిని అర్చించినట్ల సకల భయాందోళన నుండి ఆయన రక్షింపగలుగుతాడు। షాకిని ఢాకిని గాయాలు దయ్యములను కూడా పారిపోయి సర్వదా ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు ఆంజనేయ స్వామి వారు, గమనించగలరు। హనుమాన్ జయంతి సందర్భంగా భజన కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ జరిపించిన ఎడల సర్వదా ఆంజనేయ స్వామి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు। జై హనుమాన్. అలాగే ఈ రోజున బుధవారం రోజున విశేషంగా బుధగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు కావున బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి ఆకుపచ్చ వస్త్రంలో పెసలు దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంత అనగా బుద్ధిమాంద్యత్వం బాగా ఉంటుంది। బుధగ్రహానికి ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును। అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్య రాశి, ఈ రెండు రాశుల వారు కూడా పెసలు దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే మిథున రాశి వారు పనస వృక్షాన్ని, కన్య రాశి వారు మామిడి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగిపోయడం వల్ల విశేషమైన ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రం వారికి కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా ఈ నక్షత్రం వారు కూడా పెసలు దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల బుధుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు, ఆకుపచ్చ రత్నం ధరించండి। అలాగే ఆశ్లేష నక్షత్రం వారు నాగలింగ వృక్షాన్ని, జ్యేష్ఠ నక్షత్రం వారు సరళ వృక్షాన్ని, రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగిపోయడం వల్ల విశేషమైన ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే ఈ రోజున బుధగ్రహాన్ని ప్రీతికరంగా ప్రియంగు కలిగా శ్యామం రూపేణ ప్రతిమం బుధము
సౌమ్యం సౌమ్య గుణోపేతం తంబుదం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి బుధుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే బుధవారం రోజున శ్రీమన్నారాయణ అవతారాలైనటువంటి దశావతారాల్లో ఏ ఒక్క అవతారానికైనా మీరు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. లోక సంరక్షణార్థం, కుటుంబ సంరక్షణార్థము విష్ణు సహస్రనామ గానం చేయండి, పారాయణ చేయండి, విశేషణ ఫలితము మీరు పొందగలుగుతారు. అలాగే బుధవారం రోజున హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామివారికి ఉదయం పంచామృతాభిషేకాలు సర్వాభిషేకాలు జరిపించండి. స్వామివారికి ప్రీతికరంగా అన్నదాన కార్యక్రమాలు జరిపించండి, భజన కార్యక్రమాలు జరిపించండి. అయ్యప్ప స్వామివారికి ప్రీతికరంగా పడిపూజ మహోత్సవం జరిపించిన ఎడలా విశేషణ ఫలితము మీరు పొందవచ్చును. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్యా రాశి. ఈ శుభకృత నామ సంవత్సరంలో మే మాసం నందున మిథున రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయి వృత్తి వ్యాపారాధరణ కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఎటువంటి గడ్డు సమస్యలైనా కూడా బయటపడగలుగుతారు. కోర్టు వ్యవహారాలైందు మీదే పై చేయిగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. గృహంలో వివాహ శుభకార్యములు కలిసి వస్తాయి. అన్నింటా మీకు జయం చేకూరుతుంది, గమనించగలరు. అలాగే కన్యా రాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో గ్రహ సంచారంలో అష్టం నందున గ్రహ సంచారం సరిగా లేనందువలన శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. గ్రహ పీడలు, నేత్ర సంబంధమైన పీడలు, బాధలు మొదలగు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాట మాట్లాడినా కూడా విరోధంగా అన్నట్లుగా ఉంటుంది. భార్యాభర్తల మీద సరైన అవగాహన ఉండదు. గృహంలో చల్లని వాతావరణం ఉండదు, అంతా వేడివేడిగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.